పసిపిలేటి వెంకటేష్. హాయ్ బ్రదర్. విజయ్ కుమార్ నమస్తే బ్రదర్. దయచేసి అందరూ సీర్లు కొట్టండి లైవ్ని. పార్గో కొల్లి హాయ్ బ్రదర్. సుధీర్ హాయ్. శశి జన్సనిక్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ. ఎన్సీఎం నాయుడు థ్యాంక్ యూ బ్రదర్. శ్రీను హాయ్ బ్రదర్. పొట్నూరి సురేష్ హాయ్ తమ్ముడు. మాదాస్ నరసింహన్న 100 డ్రాయిడ్ పడాలి, ఖచ్చితంగా నేసేద్దాం. ఖచ్చితంగా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి షేర్ చేయండి. బోడిలింగం కొంపదాకా ఈ వీడియో వెళ్ళాలి. ఆ బొచ్చుగాడికి మన దొమ్మేంటో చూపిద్దాం. ఏమైనా పీకుతాడో ఈకుతాడో చూద్దాం. నోరు ఉంది కదా, గొబ్బు నోరు వేసి మీద పడుతుంది మాట్లాడుతుంది దొర. దయచేసి అందరూ షేర్లు చేయండి బాగా. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, జనసేన పార్టీ కార్యకర్తనే. కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అలియాస్ బోడిలింగం. ఈ బోడిలింగం అంటే నేనే బోడిలింగం అయితే ఏంటని చెప్పి ఆ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ బోడిలింగం కొడాలి నాని గారే ఒప్పుకోవడం జరిగింది కాబట్టి నేను బోడి లింగం అని చెప్పి అంటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ బోడి లింగం మీసాలు తిప్పేస్తా, గడ్డం పెంచుకుని తిరిగేస్తే రౌడీలాగా ఉరి అమ్మ. ఈడు నిజంగా మొగోడు, ఈడు మొగోడు, గట్స్ ఉన్న మొగోడు అనుకునేవాడిని. ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చాడు, లైవ్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అర్థమైంది. స్పీచ్ విన్న తర్వాత ఈడు మొగోడు కాదు, ఈడికి మొగతనం లేదని. ఎందుకు చెప్తున్నానంటే మొగోడు ఎవడైనా సరే మొగతనంతో మగోడి మీద యుద్ధం చేస్తాడు, అది కూడా డేర్గా. మగోడు ఉన్నప్పుడు ఇంట్లో మగోడు లేని సమయం చూసి ఆడోళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేసేవాడిని ఆడింగ్ కూడా అంటారు. మా రోజుళ్ళు అయితే ఆడింగ్ కూడా అంటారు తెలుగులో. మరి ఆ గుడి వాళ్ళు ఏమంటారు అన్నది గుడివాడోళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేస్తారని అనుకుంటాను. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముందుగానే అనౌన్స్ చేసి మగోళ్ళలాగా నిజాయితీగా దొమ్ముతో మేసం మెలేసుకుంటూ విజయవాడలో ర్యాలీ మొదలెట్టి గుడివాడ నడి బొడ్డులో నిలబడి మగోళ్ళలాగా మాట్లాడాడు నిజాయితీ బోర్డు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. మరి అప్పుడేమైపోయాడు ఈ బోడిలింగం నాకైతే అర్థం కాల. అక్కడే నుంచున్నారుగా, అదే గడ్డ మీద నడి బొడ్డులో, గుడివాడ నడి బొడ్డులో నుంచి మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్. అప్పుడేమైపోయావు నేను అడుగుతున్నా కొడాలి నాని అలియాస్ బోడిలింగం, అప్పుడేమైపోయావు? ఏ అప్పుడు మగోడిని చూసి భయం వేసిందా? తర్వాత మొగుడు చచ్చిన 6 నెలలకి ముండేడు పెట్టినట్టు మొగుడు చచ్చిన 6 నెలల తర్వాత ఎడుతుంది కదా ముండ. అలాగా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు పిచ్చ మాటలు. వీడికి నేను గౌరవం ఇవ్వాలన్నా కానీ వీడు మాట్లాడిన తర్వాత థూ ఇలాంటి వాడికే గౌరవం ఇచ్చేది అనిపిస్తుంది. మర్యాద లేని మూర్ఖుడు, ఒక మానవ మృగంలా మాట్లాడుతున్నాడు వీడు. ఎందుకంటే ఎవరైనా ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిని గౌరవిస్తాం మేము. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సింది మాట్లాడాలని నేను అడుగుతున్నా. వీళ్ళు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని, ఈ సన్నాసుడికి గౌరవం లేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మోడీ శంఖనాగుతున్నారని మాట్లాడుతున్నాడు పబ్లిక్ మీటింగ్లో. మోడీ గారు అండి, మోడీ మోడీ అంటున్నాడు మోడీ గారిని అట్టుకుని. అసలు ప్రధానమంత్రి అంటే గౌరవం ఉందా ఈ సన్నాసుడిగా నేను అడుగుతున్నా. మోడీ గారు మర్యాద, ప్రధానమంత్రికి మర్యాద ఇవ్వడం నేర్చుకో. నువ్వు మాట అన్నావు పవన్ కళ్యాణ్ మోడీ శంఖనాగుతున్నాడని. మీ నాయకుడు ఢిల్లీ వెళ్ళి మోడీ గారు ఏకలు ఏమైనా పీకుతున్నారా? లేదా అదే మీ నాయకుడు ఆ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు బొచ్చేమైనా కత్తిరెత్తున్నారని నేను అడుగుతున్నా. ఏం పీకుతున్నారో
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఏం పీకుతున్నారో? మాట తప్పం మనం తెప్పం మెడలు ఉంచేస్తామని వెళ్ళారు కదా, ఏం పీకుతున్నారని నేను అడుగుతున్నా. మీ వల్ల కాకపోతే రాజీనామాలు చేసి పడతప్పండి. రాష్ట్ర బడ్జెట్ నీకు ఎంతో తెలుసా? రాష్ట్రం అప్పుల్లో ఉంది, నువ్వే విధంగా మాట్లాడుతావు 35,000 ఇవ్వాలని అని చెప్పేసి కొడాలని మాట్లాడుతున్నాడు. అచ్చా రాష్ట్ర బడ్జెట్ ఎంతో నీకు తెలుసా? ఎవడు సంకనాకడం కోసం ఎవడు సంకనాక పట్టుకొద్దామని నవరత్నాలు అని చెప్పి అరిచేతిలో ఏదో చూపించారు, ఎవడు సంకనాకడానికి చూపించారని నేను అడుగుతున్నా. నవరత్నాలు పెట్టారు, ఎందుకు పెట్టారు? మీ వల్ల కానప్పుడు, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్నప్పుడు, తెలిసినప్పుడు నవరత్నాలని పెట్టి ప్రజల్ని ఎందుకు మోసం చేశారని నన్ను అడుగుతున్నా. సన్న భీమిత్తనన్న సన్నాసుడు ఎవడని నేను అడుగుతున్నా. రాష్ట్ర బడ్జెట్ ఎంతో నీకు తెలుసు కదా, సన్న భీమి ఇవ్వలేమని తెలుసు కదా, మరి సన్న భీమిత్తానని ఎందుకు చెప్పు? మళ్ళీ అడిగితే అదే మీడియా ముందు ఏ సన్నాసుడు చెప్పాడు సన్న భీమిత్తానన్న? నువ్వా? మాజీ నేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది ఖబర్దార్. దయచేసి కొడాలి వెంకటేశ్వర గారు, మీ మాట మీ విధానం మార్చుకుంటే మంచిది. మీ మాటను బట్టే మా మాట ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదే 2015 సంవత్సరంలో ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మీ అధినేత గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడటం జరిగింది. తుఫాను వచ్చి అప్పుడు రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు 25,000 నుంచి 35,000 రూపాయలు ఇవ్వాలి, 30,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా మాట్లాడటం జరిగింది. ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్యాకేజ్గా ముడిపోయారని నేను అడుగుతున్నా. ఒకసారేనండి వీడియో. ఎకరాకు కనీసం 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలుసు, అదే రకంగా వర్షం అంత రకాల పడింది అని అందరికీ తెలుసు. మరి ఎన్యుమరేషన్ తో ఏం పని? వర్షాలు వచ్చినాయి, కలిసినాయి, అందరికీ తెలుసు. సో అందరికీ ఫలితాలు రావాలి, వచ్చి తప్పుడు లెక్కలు రాసుకోవాలి, ఒకరికో ఇద్దరికో మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎందుకు భ్రమ పెడుతున్నారు, ఎందుకు మభ్య పెడుతున్నారు? అందరికీ ఒకేసారి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? దానికి వేరే థీరీ కావాలా? దానికి ఏమన్నా రాకెట్ సైన్స్ అది ఏమన్నా? అయ్యా బోల్డింగం కొడాలి నాని గారు, అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు గారు, మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఎంత ప్యాకేజ్కి అమ్ముడిపోయి ఆ విధంగా మీరు మాట్లాడారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడటం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ ఎంతో మీకు తెలియదు ఆ రోజుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? కొళ్ళు కనబట్టలేదా? కొళ్ళు పోయాయా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీరు చేయలేనప్పుడు ఎందుకు ఇచ్చారు హామీలని నేను అడుగుతున్నా. మాజీ నేత పవన్ కళ్యాణ్ గారు, నిన్ను ఎక్కడైనా నీ అమ్మ మొగుడని చెప్పి ఏమైనా తిట్టారా? ఏమైనా బూతులు మాట్లాడారా? ఏమైనా సన్నాసుడా, సంకరజాతుడా, ఎదవా, సన్నాసి, లుచ్చానా, కొడక, నువ్వెంత, నీ బతికెంత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఏమైనా అన్నారా? పవన్ కళ్యాణ్ కనీసం నిన్ను ఏమైనా తిట్టారా? నీ పేరెత్తి ఒరే పోరంబో కూడా, ఒరే సంకరజాతి ఎదవా, తింగర నా కొడక, లుచ్చానా కొడక, నేను పవన్ కళ్యాణ్ గారు నేను తిట్టారా? తిట్టలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రైతులకి తుఫాన్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులకి న్యాయం చేయండి. అప్పట్లో 2015లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట మాట్లాడటం జరిగింది. ఆ రైతులు ఇబ్బందులు ఉన్నారు, ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఎకరానికి ఎంత వచ్చేవద్దు మేము అడగడం జరుగుతుంది, ఆ రైతులు బాధ తీర్చమని అడగడం జరుగుతుంది. కానీ నువ్వు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు. బూతులు మాట్లాడకుండా పాయింట్ టు పాయింట్ ఏదైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. అయినా నీ విజ్ఞత లేని ఈ బతుకెందుకని నేను అడుగుతున్నా. సరే పవన్ కళ్యాణ్ గారికి 300,000 కోట్లు ఎంతో మేము ఇస్తాం, 350,000 కోట్లు మిగతాది పవన్ కళ్యాణ్ అంటే ఢిల్లీ నుండి తేవాలంట తెస్తారు. మీకు ఎందుకు పదవిలో రాజీనామా చేసేయండి. మా వల్ల కాదు, మేము చేతగాని దద్దమ్మలం, మా వల్ల ఏమీ కాదు, మేము ఏడవలు ఏమని చెప్పి రాజీనామాలు చేసేయండి. 151 మంది ఎమ్మెల్యేలు, ఆ 22 మంది ఎంపీలు మీ ముఖ్యమంత్రి గారితో సహా రాజీనామాలు చేసేస్తే మేము పట్టుకొస్తాం, మేము తీసుకొస్తాం. రైతులకి మేము నష్టపరిహారం ఇస్తాం, మేము అందజేస్తాం. అప్పుడు మేమేంటో చూపిస్తాం, మేము సవాలు ఇసురుతున్నాం. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 200 చోట్ల ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఓడిపోయినట్టు, ఇంకా రాజకీయాల్లో గెలిపోవటం సహజమన్న విషయం రాజకీయాల్లో ఉంటానో నీకు తెలీదా? రాజకీయాల్లో గెలిపోవటం సహజమన్న విషయం నీకు తెలీదా అని నేను అడుగుతున్నా. వైజాగ్లో గౌరవ రాజశేఖర రెడ్డి గారి భార్య
ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారు ఓడిపోయారు, నీ కొల్లి కనబడలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి విజయమ్మ గారు కూడా వైజాగ్లో ఓడిపోయారు కదా, అప్పుడు కూడా మాట్లాడాల్సింది, మరి అది కూడా మాట్లాడకపోయేవా? ఏ మాట్లాడవా? అరే నాకు అర్థం కాక అడిగితే మీరు చేస్తే వ్యాపారం ఎదురుడు చేస్తే ఇచ్చారమా? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిస్వార్థంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు, రైతుల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. అక్కడ గుడివాడలో మాట్లాడే స్పీచ్ ఇంకొకసారిను శతకోటి లింగాల్లో బోల్డ్ లింగం అనేది ఒక సామెత, అందుకే చెప్పేది పెద్దలు కొద్ది గొప్ప చదువుకుని సామని. చదువు సంజయ లేనోడు ఎలా మాట్లాడతాడంటే ఈ కొడాలి వెంకటేశ్వరరావు గారిని చూపిస్తే అర్థమవుతుంది. అయ్యా కొడాలి వెంకటేశ్వరరావు గారు, నోరు మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఏదో తన్నితే పక్క దేశంలో పడతాడు, దేశం వదిలిపోతాడు అంటాడు. ఎవడ తన్నుతో ఎవడు చూస్తూ ఊరుకుంటాడో, తన్నుతావా? అరే నువ్వు మగోడు అయితే పవన్ కళ్యాణ్ గుడివాడు వచ్చి నడి రోడ్డు మీద గుడివాడ గడ్డ మీద నడి బొడ్డున నిలబడి మాట్లాడాడు చూసావా? అప్పుడేమైపోయో వస్తానని ముందుగానే అనౌన్స్ చేసి వచ్చారు కదా, 10 రోజులు ముందే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి గుడివాడు వచ్చాడు, మగోళ్ళ వచ్చాడు, సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది అలా గర్జించి వెళ్ళాడు. మరప్పుడేమైపోయో గుడివాడలో ఉన్నావు కదా, దోకున్నావా? భయం వేసిందా? ఇప్పుడు రోడ్లు ఎక్కి ఏదేదో మాట్లాడితే ఎవడ భయపడతాడని నేను అడుగుతున్నా. ఎవడ తండ్రితో? ఈ దేశం ఏమన్నా నీ అమ్మ మొగుడుదా? దేశం ఏమన్నా నీ అమ్మ మొగుడుదా అని నేను అడుగుతున్నా. నీకెంత హక్కు ఉందో, నాకు అంతే హక్కు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే హక్కు ఉంది ఈ దేశం మీద. అర్థమైందా? ఆ రోడ్లేసి సావండి, గుడివాడలో రోడ్లేసి సావండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్లు లేక. ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యా గుంతలో పడిపోయి ఎంతోమంది చనిపోతున్నారు, దానికి సమాధానం చెప్పండి. అది ఏ సావండి, ఎన్నిసార్లు గెలిచావు, 4-5 సార్లు గెలిచావు, ఉపయోగం ఏముంది? ఒక రోడ్డు అయినా వేసావా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే బూతులు మాట్లాడతావా? విమర్శకే ప్రతి విమర్శ చేయి, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేనేమన్నా అన్నారా? వకీల్ సాబ్ చెప్పాడని చెప్పి సీఎం సాబు చెప్పన్నాడు, అందులో తప్పేముందయ్యా? అందులో తప్పేముంది? ఏ మన వకీల్ సాబ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? వకీల్ సాబ్ అంటే లాయర్ అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి రావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అబద్ధమా? ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్ గురించి తెలీదా? 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్ గురించి తెలీదా? అంతకుమించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అన్నారేంటి? లాయర్ గురించి తెలిందా, న్యాయస్థానం గురించి? జగన్మోహన్ రెడ్డి గారు ముట్టుకెళ్ళేస్తూనే ఉన్నారు ఇప్పుడు న్యాయస్థానం, ఇప్పటికప్పుడు. ఇప్పుడు ఎన్నిసార్లు ముట్టుకెళ్ళేస్తుంది? ఆ కోర్టుల గురించి తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక మొక్క చెప్పమన్నారు, వీలైతే చెప్పు, లేకపోతే మానే, నాకు భయం, నేను చెప్పలేనని వదిలే. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఉండగా అన్నీ ముడుచుకుని ఇంట్లో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసిన తర్వాత ఏదో మొగుళ్ళలాగా దోకుని అక్కడో ముక్క ఇక్కడో ముక్క. మీరు డెబిట్ కొత్తని సిద్ధంగా ఉంటే, మీరు ఎవరైనా డెబిట్ కొత్తే పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పారు సిద్ధంగా ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా డిబిట్లో కూర్చోడానికి? సిద్ధంగా ఉన్నారా మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో మీడియా సమావేశంలో కూర్చోడానికి? ఉన్నారా నేను అడుగుతున్నా కొడాలి వెంకటేశ్వరరావు గారు, మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. దయచేసి మారండి, మాట మాట్లాడేటప్పుడు అదుపు, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మీ మాటను బట్టే మా మాట ఉంటుంది, మీ యాసను బట్టే మా యాస ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ నా కొడుకు తప్పుగా మాట్లాడినా పుచ్చ పగిలిపోద్దని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకుంటాడు అంటారు, నీ అమ్మ మొగుడేమైనా ప్యాకేజ్ ఇచ్చాడని నేను అడుగుతున్నా. గుద్దలో దమ్ము ఉంటే ఏ లుచ్చానా కొడుకైనా సరే గుద్దలో దమ్ము ఉంటే నిరూపించమని అడుగుతున్నా. నేను ఎప్పుడూ చెప్పేదే, ప్రతి జన సైనికుడు చెప్పేదే, ప్రతి జనసేన వీర మహిళ చెప్పేదే, ఎవరికైనా గుద్దలో దమ్ము ఉంటే, ఒక తల్లికి ఒక అమ్మకి నిజాయితీగా పుట్టుంటే ప్యాకేజ్ తీసుకున్నారని మొరుగుతున్నా ప్రతి కుక్కకే చెప్తున్నా. ఎందుకంటే శ్వాసంలో కుక్కతో పోటీ పడతామని పోల్చుకున్న చరిత్ర గల ప్రతి నా కొడుక్కి చెప్తున్నా. మీకు గుద్దలో దమ్ము ఉంటే ఒక అమ్మకే తల్లి అబ్బాయికే నిజాయితీగా పుట్టుండి నిరూపించండి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని. గుండు చేయించుకుని తిరుగుతా, మీరు కనుక నిరూపిస్తే నేను గుండు చేయించుకుని తిరుగుతా. మీకు ఎవరికైనా దమ్ము ఉందా నిరూపించగలరా? నిరూపించుకోలేకపోతే ఒక అమ్మకే అబ్బాయికే పుట్టలేదని చెప్పి ఒప్పుకుని మీరు గుండు చేయించుకుని తిరుగుతారా నేను అడుగుతున్నా. దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. శతకోటి లింగాల్లో బోల్డ్ లింగం అంటే నేనే బోల్డ్ లింగం అని ఊపుకుంటూ వచ్చిన ప్రతి ఓడికి చెప్తున్నా, ఎవడైనా నిరూపించగలడా?
ఎవడో పోన స్టార్ అంటాడో సకీల అంటాడో, నిజంగా మీరు ఆ సకీల సినిమాలు ఆ సన్నీ లియోన్ సినిమాలు చూశారు కాబట్టి మీ బొత్తుకులు ఇలా ఏడ్చినాయి, మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, మీ మాట తీరు ఇలాగుంది. దయచేసి నేర్చుకోండి, రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, అతను ఉందా తనని చూసి నేర్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారో అతను చూసి నేర్చుకోండి. అతని కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా మారండి, అతను మాట్లాడే మాట తీరు చూడండి. ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు బూతులు ఎక్కడైనా మాట్లాడారా, ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకయ్యా మీ యదో మోకాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తారు? నాకు అర్థం కాక అడుగుతా, రాజశేఖర రెడ్డి గారు స్పీచ్లు ఒకసారి వినండి, ఎంత హుందాగా మాట్లాడేవారు రాజశేఖర రెడ్డి గారు, అందరూ చూడాలనిపించే విధంగా ఉండేవి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లు అయినా చూడండి, ఇలా 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 చేతులు ఊపి ఎంత చక్కగా అద్భుతంగా మాట్లాడేవారు మైక్ కొట్టి, అది చూసైనా నేర్చుకోండి. దయచేసి రైతులకు అండగా నిలబడతామని ఏ ఒక్క సన్నాసుడు చెప్పట్లా. పవన్ కళ్యాణ్ గారి మాటలో ఏం మా తప్పు ఉందో నాకు అర్థం కాబట్టితే ప్రతి ఒడు బూతులు తప్ప పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి దానికి న్యాయం చేస్తామని ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా, ఏ ఒక్కరైనా మాట్లాడారని నేను అడుగుతున్నా. ఆ బూతులు మాట్లాడటం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లేవనెత్తారో ఆ అంశం గురించి ఆలోచించండి, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి. మేము ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు అండగా ఉంటాం. అధ్యక్ష మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అధ్యక్ష రైతులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అని మాట్లాడండి అసెంబ్లీలో. అంతేగాని గుండె గుబ్ 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 అని కొట్టుకుంటుంది, గన్నకంటే స్పీడ్గా అన్ను వచ్చేస్తాడు, జబర్దస్త్లో చూసేస్తున్నాం కదా, జబర్దస్త్ షోలు ఉన్నాయి, ఇంకా ఏయో షోలు ఉన్నాయి, అందులో చూస్తున్నాం కదా. మళ్ళీ అసెంబ్లీలో కూడా మాకు ఈ దరిద్రమేనా, అసెంబ్లీలో కూడా ఇదే దరిద్రం అంటున్నా? ఆ దరిద్రం కోసం మిమ్మల్ని నెగ్గించింది అసెంబ్లీలో కామెడీ షోలు చేస్తారని, ఆ రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారని మిమ్మల్ని నెగ్గించింది. పోనీ అసెంబ్లీకి వెళ్ళి ఏమైనా తిన్నగా మాట్లాడతారా? ఈ సన్నాసోడు, ఈ లిచ్చానా కొడుకు, ఆ పిచ్చనా కొడుకు, ఆ కొజ్జానా కొడుకు ఇలా చేశాడు అలా చేశాడని మళ్ళీ అసెంబ్లీలో కూడా అదే దరిద్రం, ఈ ప్రెస్ మీట్లు పెడితే అదే దరిద్రం. ఆ లుచ్చానా కొడుకు గొబ్బు నోరు వేసుకుని ఈ లుచ్చానా కొడుకు అని ఎలాగా, ఆ గొబ్బు నోరు వేసుకుని ఆ గొబ్బు మాటలు మాట్లాడటం మానేయండి. ముందుగా ఆ గొబ్బు మాటలు మాట్లాడటం మానేసి నిజాయితీగా ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం మాట్లాడండి. జరగని పక్షంలో మా అధినేత జనసేనాని మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మీకులాగా మాట తప్ప మడం తిప్పమని మడ వెనక్కి తిప్పేసి మాట ఎక్కడో పట్టుకెళ్ళి ఆ సందులోను ఈ సందులోను పెట్టడం అధినేత, మాట ఇచ్చాడా కట్టుబడి ఉంటాడు. ఒక్కసారి నోటి నుంచి మాట వస్తే నిజాయితీగా ముందుకు దూసుకుపోవడం తప్ప వెనకడిగేయడం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అసెంబ్లీ మీరు ఎక్కడైనా పెట్టుకోండి, రైతులకి న్యాయం జరగకపోతే ముట్టడిస్తామని చెప్పాడు, ప్రజా కోర్టులో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముట్టడిస్తామంటే ఆ అసెంబ్లీని పొడిచే స్పీకేయడం ఉండదయ్యా, అసెంబ్లీ చుట్టూ ప్రజలే ఉంటారు, లోపల మీరు ఉంటారు, ప్రజలకి మీరేం చెప్పాలి? సమాధానం చెప్పాలి, అది అసెంబ్లీ ముట్టడంటే. ప్రజలకి సమాధానం ఖచ్చితంగా అక్కడైనా చెప్పి తీరాలి, వెనకడిగి వేస్తాం ఇటు వెళ్తాం అటు వెళ్తాం అంటే కుదరదు ఆ రోజు, అంతవరకు తెచ్చుకోవద్దు. ప్రజల కోర్టు తీసుకురావద్దు, ప్రజా కోర్టు ముందుగానే ప్రజలకి న్యాయం చేయండి, దాని గురించి మాట్లాడండి. మీడియా ముందుకు రండి, దాని గురించి మాట్లాడండి, అర్థమైందా? రైతుల కోసం మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే ఎకరాకి రైతుకి 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుందని, అదే మాట ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అయితే ఆ రోజు గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే, తప్పే. పవన్ కళ్యాణ్ గారిని ఓడిపోయారని మాట్లాడుతున్నారు, మరి విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసి ఓడిపోతే ఆ రోజు విజయమ్మ గారు కూడా తప్పు చేసి ఓడిపోయారని నేను అడుగుతున్నా. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటే 2015లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అంటే ప్యాకేజ్ తీసుకునే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని నేను అడుగుతున్నా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ తీసుకోకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్యాకేజ్ తీసుకోవాలా? అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ తీసుకుని ఉండుంటే ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్యాకేజ్ తీసుకున్నాడు. అక్కడ విజయమ్మ గారు ఓడిపోవడానికి మీరు ఇప్పుడైతే కళ్యాణ్ గారి గురించి అయ్యైతే మాట్లాడుతున్నారు, అయ్యే కారణాలు అయితే మా అధినేత ఓడిపోవడానికి అయ్యే కారణాలు, అక్కడ విజయమ్మ గారు ఓడిపోవడానికి అయ్యే కారణాలు కాకపోతే ఇక్కడ మా అధినేత ఓడిపోవడానికి కూడా కారణాలు కాదు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా మాట్లాడితే సినిమాలు చేసుకున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. అయ్యా
మీరు పోస్టు ఆ సినిమాలు చేసుకున్న నాయకుడు స్థాపించిన పార్టీలోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ నాయకుడి కిందే పనిచేయడం జరిగింది. ఆ నాయకుడు బూట్లే తొట్టడం జరిగింది. చరిత్ర గుర్తు చేసుకోండి, మర్చిపోవద్దు, చరిత్ర గుర్తు చేసుకోండి అని నేను చెప్తున్నా. ఇంకొక విషయం, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, సినిమా రాజకీయాలు చేస్తున్నారు అంటారు. అతను చేసుకుంటున్నాడు, అతను వృత్తి, అది సినిమాలు అతని వృత్తి, మీ వ్యాపారాలు మీ వృత్తి. మీ వ్యాపారాలు మీరు మానేస్తే మా అధినేత సినిమాలు చేయడం మానేస్తానని డేర్గా డాసింగ్గా మొగాళ్ళలాగా గుడివాడ సెంటర్లో నడిబొడ్లో చెప్పాడు. సవాల్ స్వీకరిస్తారా? మీ సిమెంట్ ఫ్యాక్టరీలు, మీ మైనింగ్ వ్యాపారాలు, ప్లాకార్డ్ క్లబ్లు ఇవన్నీ మూసిపడదొబ్బి మీరు రాజకీయమే చేయండి, ప్రజలకే నిలబడి ఉండండి. మా అధినేత కూడా ఆ సినిమాలు చేయడం మానేసి వచ్చి ప్రజల కోసం రాస్తా రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు. రాసి ఇచ్చేస్తాం, లిఖిత పూర్తంగా రాసిస్తాం. మీరు రాసిస్తారా? మీ వ్యాపారాలు అన్నింటిని మూసేస్తామని, మీ మైనింగ్ వ్యాపారాలు, ప్యాకెట్ క్లబ్లు, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ మూసేస్తామని రాసిస్తారా నేను అడుగుతున్నా. దయచేసి బూతులు పెట్టి సోదరులు కూడా ఒకసారి గమనించండి. ఇక్కడ ఎవడో ఎవరిని తిట్టట్లా, విమర్శకే ప్రతి విమర్శ మాత్రమే చేస్తున్నాం, సమాధానం మాత్రమే చెప్తున్నాం. మీ ఓడి మాట్లాడి మాటలు ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూసుకోండి. ఒక మంత్రి ఏ విధంగా ప్రవర్తించాలన్నది ఒకసారి చూడమని చెప్పండి. మంత్రి గారు ఏ విధంగా ఉండాలి? నాలాంటి చిల్లరగాడు ఎవడో మాట్లాడంటే అటు తప్పుడు అనుకోవచ్చు. మంత్రి గారు మాట్లాడుతున్నారు అటువంటి మాటలు, చెత్త మాటలు, పిచ్చ మాటలు, బూతులు, కనీస గౌరవం లేకుండా. ప్రధానమంత్రి అంటే గౌరవం లేదు, దేశం మీద భక్తి లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు, దేవుడు హిందువుల మీద అస్సలు ప్రేమ లేదు, హిందువు నేను హిందువుని అంటాడు, అందరినీ దూషిస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉంటాడు. మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వం తగ్గించుకుంటే మంచిదని తెలియజేస్తున్నా. ఇంకొకసారి చెప్తున్నా, ఏ లుచ్చాగాడికైనా సరే, ఏ లుచ్చాగాడైనా సరే గుద్దలో దమ్ముంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని నిరూపించండి. ఒక అమ్మకి అబ్బకి తిన్నగా పుట్టుంటే, లేకపోతే పుట్టలేదని ఒప్పుకోండి. మా అధినేత రెండు చోట్ల ఓడిపోయాడు, గెలిపోవటంలో అన్నాయి, రాజకీయాల్లో సహజం. ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు కాక, రేపు ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఓడిపోయినా కానీ ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాళ్ళకి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారా? దళితులకి మీరు ఎవరైనా ఖండించారా? ఎవరైనా పట్టించుకున్నారా? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డారు, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అతని మీద మళ్ళీ కులం ముద్ర వేస్తున్నారు, మళ్ళీ అదే ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల చేత దూషిస్తున్నారు. నాకు అర్థం కాక అడుగుతా, ఈ కాపులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారి కాపులు ఓటు వేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అంటారు, వాళ్ళకి చెప్తున్నా, ఏ మీరు కాపులు కాదా? మీరు కాపులే కదా, మరి మీరెందుకు ఓటు వేయలేదు? ఆహా, మీరు పాలేర్లా? మిమ్మల్ని మేము పాలేర్లా అనాలేమో, నేను కోపలని చెప్పుకోమాకండి ఎక్కడా కూడా. మీ వల్ల మాకు సిగ్గి వస్తుంది, దయచేసి ప్రతి కోపు సోదరులకి చెప్తున్నా, కోపు బలిజ ముందురు కోపు ఒంటరి తెలగ పత్తి కోపులు అందరూ, తూర్పు కోపులు అందరూ కలిసికట్టుగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం. కోపులని చెప్పి ఓటేయకండి, కారణం చెప్తున్నా నేనండి. బడుగు బలహీన వర్గాల కోసం ముందుకొచ్చిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అతను ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అతన్ని ఘోరంగా చంపేశారు, అది మనందరికీ తెలుసు. అతను మనం పోగొట్టుకున్నాం, అతను వీర మరణం పొందాడు. కానీ అతని తర్వాత 3 దశాబ్దాల తర్వాత అటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడటానికి ముందుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మన బడుగు బలహీన వర్గాలు బోగపడాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. లేకపోతే చూస్తున్నారుగా ఇలా దాళ్ళు జరుగుతూనే ఉంటాయి. అటు దేవాలయాల మీద దాడులు జరుగుతాయి, హిందువుల మీద దాడులు జరుగుతాయి, ఇటు దళిత సోదరుల మీద ఇలాగే దాడులు జరుగుతాయి, అటు ప్రతి ఒక్కరికి, ప్రతి కమ్యూనిటీ మీద ఇదే దాళ్ళు. పోనీ కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇస్తానంటారు, ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తామంటారు. ఎలక్షన్ ముందు హామీలు వేరు, ఎలక్షన్ తర్వాత హామీలు వేరు. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఈసారైనా ఓటుని అమ్ముకోకుండా నిజాయితీగా నిబద్ధతతో మీ ఓటును వినియోగించుకోండి.
మన ఓటే ఆయుధం అని డాక్టర్ సాబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలో అతను రాసినట్టుగా మన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని నిజాయితీ పౌరుడిని మనం గెలిపించుకుందాం. నిజాయితీ పౌరుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీకి నిలబెత్తి నిదర్శన ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అతన్ని కనుక రెండోసారి మనం వదులుకుంటే అటువంటి నాయకుడు రాడు. ఇలాంటి ఘోరాలు మరెన్నో చూడాల్సి వస్తుంది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని, దయచేసి గమనిస్తారని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వీడియో వీక్షిస్తున్న నా సోదరులు సోదరిమణులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై జనసేన, జై భీమ్, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.